హాయ్ అందరికీ, నేను మీ వినిల్. ముందుగా డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం. చాలా మంది ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడిపోయి బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అసలు ఎందుకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు? చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అదొక పెద్ద ప్రాసెస్ గా ఫీల్ అయ్యి టైంకి భయపడి చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా అలాంటి వాళ్ళందరి కోసం ఇవాళ మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు ఫాస్ట్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటో చేసి చూపించబోతున్నారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటో కౌసల్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కౌసల్య గారు. నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నాండి. మేడం, ఈ రోజు మాకు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో ఫాస్ట్ గా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ ఏం చేసి చూపించారు? బాహుబలి సినిమా చూసారా? చూసాను మేడం. ఇవాళ నేను బాహుబలి శాండ్విచ్ చేద్దాం. బాహుబలి శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దాము. మేడం గారు చెప్తారు. బాహుబలి శాండ్విచ్ కి కావాల్సినటువంటి పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, టమాటో ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపాయ టమాటో సాస్, పుదీనా చట్నీ, ఆలు పేస్ట్, చీజ్, చీజ్ స్లైసెస్, క్యాప్సికమ్, బటర్, టమాటో స్లైసెస్, ఉల్లి తరుగు. అంటే ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా? మా పిల్లలు లాంటి వాళ్ళు మీరు అలా అనుకోకర్లేదు. ఇక్కడ మనం బటర్ తీసుకుందాం. బటర్ తీసుకుని బటర్ కొంచెం మనం పెట్టేసుకుందాం. సేమ్ ప్రాసెస్. మీరు నచ్చుతుందో చూడండి. మీరు యూత్ కదా, యూత్ కి కొంచెం. ఇప్పుడున్న జనరేషన్ మాక్సిమం ఇలాంటి ఫుడ్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. చీజ్, బటర్ ఇలాంటివన్నీ ఎక్కువ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఇష్టపడతారు. ఫస్ట్ దానికి ఇలా వేసాం కదా, దీని మీద నేను ఏంటంటే కొంచెం ఆలు, అంటే ఆలు ఓన్లీ బాయిల్ చేసిన ఆలు మీద దెన్ నేను ఏం చేస్తానంటే ఈ గార్లిక్ అండ్ చిల్లీ పేస్ట్, టమాటో పేస్ట్ పెట్టేస్తాను. ఎందుకంటే బాగా చిల్లీ అంటే ఇష్టం అనుకుంటా అండి, అప్పటి నుంచి చిల్లీని బాగా కలవరిస్తున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ ఐటమ్. దీనికి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం బటర్ బటర్ అప్లై చేస్తాం. నెక్స్ట్, అంటే బటర్ లేనిదే మనకి ఏంటంటే శాండ్విచ్ బాగుండదు. ఎవ్రీథింగ్ బటర్ మనం పెట్టుకోవాలి శాండ్విచ్. బటర్ మెల్ట్ అయిపోయి మా ఓవెన్ లో పెట్టేటప్పుడు, ఓవెన్ లేని వాళ్ళకి ఒక చిన్న సవరణ, మీరు ఎప్పుడైనా ఓవెన్ లేకపోతే ఒక తవా పెట్టుకుని ఆ తవా మీద ఇది పెట్టి సిమ్లో పెట్టి దాని మీద ఒక కవర్ పెట్టి కాల్చుకున్నారనుకోండి, ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చాలా చక్కగా వచ్చేస్తుంది. ఓవెన్ లేదని బాధపడక్కర్లేదు. ఇది పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఇది ఉల్లిపాయ టమాటో అంటే సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్ మీద ఆలు అండ్ టమాటో గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ సెకండ్ లేయర్ మీద టమాటో ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ పెట్టు విత్ ఆనియన్ పేస్ట్ పెట్టేటప్పుడు దీని మీద ఒక ఉల్లిపాయ. ఓకే, పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ చీజ్ స్లైసెస్ కూడా తీసుకుంటున్నాం. ఓకే, చీజ్ స్లైసెస్ ఏంటంటే టేస్టీగా అనిపిస్తాయి. యూజువల్ గా పిల్లలకి ఏంటంటే చీజ్ స్లైసెస్ పెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకనే మన చీజ్ మెల్ట్ అయ్యేటప్పటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం హెవీ ఫ్యాట్ కంటెంట్ అన్నట్టు ఫీల్ అవ్వరా? అంటే ఇప్పుడు చీజ్ లోని కూడా మనకి న్యూట్రిషన్ ఉంటుందని చెప్తారు, అందుకనే చీజ్ తినొచ్చు అనేసి డాక్టర్స్ చెప్తారు. అందుకని చీజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలా ఏదైనా శాండ్విచ్ కి చీజ్ బటర్ లేకుండా అసలు టేస్ట్. కానీ ఏదైనా మనం మితిగా తినాలి. అలాగని చీజ్ అని ఎక్కువ తినేసి ఒబెసిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తిన్నామంటే ఎంత ముక్క తింటాం, ఇంత పెద్ద శాండ్విచ్ చేసుకుంటే అందరూ ఒక్కొక్క స్లైస్ తింటారు ఇంట్లో, అందుకని అంత ఎఫెక్ట్ అవ్వదు. చీజ్ బటరు ఇవన్నీ మనం తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. ఏదైనా జబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళు తినరు. ఏదైనా ఇది పుదీనా చట్నీ వేస్తున్నాం. పుదీనా చట్నీ వేస్తున్నాం. పుదీనా చట్నీ వేసి ఇప్పుడు ఒక టమాటో స్లైస్ పెడుతున్నాను ఇక్కడ. టమాటో స్లైస్ కూడా లావుగా ఉంటే మంచిగా బాగుంటుంది. ఇది ఇది కొంచెం స్లైస్డ్ గా చేస్తాను నేను. అదర్వైజ్ సెకండ్ ఫుడ్ మీరు చాలా టమాటో స్లైసెస్ కూడా చాలా సన్నగా పెట్టుకుంటే సన్నగా పెట్టుకుంటే హెవీగా అనిపించదు. అసలే మనం దాన్ని బాహుబలి అన్నాం కాబట్టి అది ఇంకా ఎక్కువ. అదే అదే దృష్టిలో పెట్టుకుని హెవీగా. ఇప్పుడు ఇది థర్డ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి నేను ఎందుకంటే కొంచెం ప్రెస్ చేస్తున్నాను, ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ బటర్ పెడుతున్నాను. ఫోర్త్ లేయర్, ఫోర్త్ లేయర్ బటర్ ఎలాగ మన సైడ్ కి పెట్టినా కూడా మెల్ట్ అయిపోతుంది, ఫుల్ కవర్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ చట్నీ వేసేస్తున్నాం. టమాటో గార్లిక్, టమాటో గార్లిక్ పెట్టేటప్పటికి ఏమవుతుందంటే మనకి కారం వస్తుంది. మనకి కొంచెం కారం తినే అలవాటు ఉన్న వాళ్ళం కాబట్టి ఇండియన్స్ మనకి పోయి కారం
అందుకు కారం మనం కొంచెం పెట్టుకోవాలి. ఓకే, దీంట్లోనే మనం క్యాప్సికం పెట్టుకోవాలి. క్యాప్సికం పెట్టిన తర్వాత ఇది ఇలా పెట్టి నెక్స్ట్ మనకి ఎన్ని ఇది మళ్ళీ బటర్ వేస్తున్నాం. ప్రతి లేయర్లో నేను బటర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇది పెట్టేటప్పుడు ఎవరి అనుగుణంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది పెట్టాలి అది పెట్టాలని నో కండిషన్స్ ఏమీ లేవు దీనికి. లేదు, యూజువల్గా ఏంటంటే ఆఫీస్లో మైక్రోవేవ్ ఉంటున్నాయి, ఓటీజీలు ఉంటున్నాయి, అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది పెట్టేటప్పుడు కూడా దీనికి మరి కారం ఉండదు కదా, కొంచెం ఇది ఇది వేస్తున్నాను. ఆనియన్ టమాటో, ఆనియన్ టమాటో ఎక్కడికైనా మనకు కొంచెం ఇవి తగులుతూ ఉండాలి తినేటప్పుడు. పర్టికులర్ గా ఒక లేయర్ కి ఇదే వేయాలని ఏం లేదు. పుదీనా చట్నీ అండ్ ఆనియన్ టమాటో పేస్ట్, టమాటో గార్లిక్ పేస్ట్, ఏ లేయర్ కి ఏదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం చీజ్ గ్రైండ్ చేస్తాం, గ్రేట్ చేస్తాం. ఓకే, అసలు యాక్చువల్ గా దీనికి చీజ్ బాగా పడుతుంది. గ్రేటెడ్ చీజ్ ఉంటే గానీ ఇది బాగుండదు. మొత్తం అన్ని స్లైసెస్ పెడతానండి మనకి ఎంత వరకు వచ్చిందాగా అంతవరకు. ఇక్కడ కూడా మనం చీజ్ కొంచెం వేసాం, మళ్ళీ చీజ్ వేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద ఆనియన్, పుదీనా చట్నీ, ఇంకా టమాటో గార్లిక్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ అండ్ చీజ్. చీజ్ ఈ పేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం పాడవ కదండి. జనరల్ గా ఒకవేళ మనకు 2-3 లేయర్స్ చాలు, మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. మీరు ఎన్ని లేయర్స్ తినాలనుకుంటే అన్ని లేయర్స్ అప్లై చేసుకుని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లాస్ట్ కి వచ్చేస్తాం కదండి. ఇప్పుడు కొంచెం నేను దీని మీద కూడా బటర్ వేస్తున్నాను, మెల్టింగ్ బటర్ వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మరి మీలాంటి యూత్ పెట్టాలంటే కొంచెం నేను కూడా చూసుకోవాలి కదా, బాగా చేయాలి కదా. ఓకే, నౌ ఎవ్రీథింగ్ డన్. అయితే ఆ చీజ్ కూడా ఇవ్వండి, నేను కొంచెం చీజ్ ఎక్కువ వేస్తాను దీనికి. ఎంత వేయగలిగితే అంత వేస్తాను, ఎంత గ్రేటింగ్ అయితే. ఓకే, ఆ చీజ్ ఏమవుతుందంటే మెల్ట్ అయిపోయి దీని మించి చక్కగా సైడ్స్ అంతా వచ్చేస్తుంది. ఆ చీజ్ అంతా బాగా ఉంటుంది టేస్ట్ తినడానికి కూడా, అందుకని మనం చీజ్ ఎక్కువ వేస్తున్నాం. అసలు నేను ఆర్డర్ చేసిందే చీజ్ సాండ్విచ్ కదా, దాంట్లో చీజ్ కనిపించట్లేదు, ఓన్లీ ఇదే కనిపిస్తుంది అన్నట్టు కూడా చేస్తుంటారు. ఇక్కడ మనకు హెవీగా వేశారు, ఇంకా పేరులోనే ఉంది కదండి బాహుబలి అని. ఓకే, నెక్స్ట్ మనం ఓవెన్, 175 degrees లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఓవెన్ లో ఆన్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్లు తీసుకోవాలి. అలాగా మనం పెట్టుకునే స్టీల్ పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ పెట్టుకుంటే మనకి విరిగిపోతుంది. ఇగో ఇలాగ పెడుతున్నాం. వన్ సెవెంటీ డిగ్రీలో పెట్టేటప్పుడు ఎక్కడైనా మెల్ట్ స్లాంట్ అవ్వకుండా ఓవెన్లో చక్కగా పెట్టి ఓవెన్ క్లోజ్ చేసేస్తున్నాం. 175 degrees లోని 15 minutes పెడుతున్నాను నేను. ఓకే, 15 minutes ఇలాగో శాండ్విచ్ రెడీ అయిపోతుంది. కాబట్టి అందరూ రెడీ వచ్చేసిన వెంటనే మనం శాండ్విచ్ తినేయచ్చు. పిల్లలు అంతా రెడీ అయిపోయి ఉంటారు, అంటే మనం పెట్టి కూడా 15 minutes అయిపోయింది. సో రెడీ అయిపోయి ఉంటుంది అంటారా? ఓకే, రెడీ అయిపోయిందండి. యా, రెడీ అయిపోయింది కాబట్టి బాహుబలి శాండ్విచ్ బయటకు రాబోతుంది. బాహుబలి ఎలా వచ్చాడో ఒక్కసారి బయటకు చూద్దాం. బాహుబలి శాండ్విచ్ బయటకు వచ్చింది. బాహుబలి శాండ్విచ్ బయటకు వచ్చేసింది. సో నైఫ్ ఇవ్వరా? ఓకే, కట్ చేస్తున్నాం. కట్ చేసుకుంటూ స్లైసెస్ కాబట్టి మనం కొంచెం బేక్ అయినా కూడా అది ఆటోమేటిక్ గా స్లైసెస్ అవుతాయి జనరలీ. ఆనియన్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్కసారి డిస్టర్బ్. ఇది మనం సర్వింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే మనకి 3 ఇక్కడ నేను 3గా తీసుకున్నాను. చూసారు కదండి బాహుబలి శాండ్విచ్ బాగా రెడీ అయ్యి మన ముందుకు వచ్చేసింది. దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరొక్కసారి చూద్దాం. బాహుబలి శాండ్విచ్ కావాల్సినటువంటి పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, టమాటో ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపాయ టమాటో సాస్, పుదీనా చట్నీ, ఆలు పేస్ట్,
చీజ్, చీజ్ స్లైసెస్, క్యాప్సికమ్, బటర్, టమాటో స్లైసెస్, ఉల్లి తరుగు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాం. చేయడానికి ప్లేట్లోకి రెడీగా వచ్చేసింది బాహుబలి శాండ్విచ్. ఇప్పుడు నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాను. అసలు నేనైతే ఆగలేకపోతున్నాను. యు ఆర్ టేస్టింగ్ లైక్ అమెరికన్. ఇస్ ఇట్? వావ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఫ్లేవర్స్ తగులుతున్నాయి. ఆలు, అలాగే టమాటో, గార్లిక్. గార్లిక్ అయితే ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నట్టున్నాయి. సో గార్లిక్ తగులుతోంది, పుదీనా చట్నీ తగులుతోంది. బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి అద్భుతమైన ఐటమ్ అండి. మీరు ఏమాత్రం, నిజంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేపే వండి ఇంట్లో టేస్ట్ చేయండి. చూసారు కదండి బాహుబలి శాండ్విచ్. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనకి ఏం చేసి చూపించబోతున్నారు కౌసల్య ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఆంటీ, మరో ఐటమ్ ఏంటి? ఎనర్జీ లడ్డు. సో ఎనర్జీ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎండు కొబ్బరి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మిల్క్ మేడ్, బాదం పప్పు. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. మా ప్రేక్షకుల కోసం ఎనర్జీ లడ్డు తయారు చేసి ఉంచండి. ఓకే, మా ఫస్ట్ మనం ఎండు కొబ్బరి ఎక్కువ తీసుకుంటాం. ఓకే, అంటే కొబ్బరి టేస్ట్ బాగుంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ ఓట్స్ మనం ఎర్రగా దోరగా వేయించుకుని పౌడర్ చేసుకున్నాం. ముందుగా ఓట్స్ అన్నది ఎందుకు ఓట్స్ తీసుకున్నాం అంటే, ఓట్స్ మనకి మార్నింగ్ సీరియల్ గా మనం పాలలో వేసుకుని ఓట్స్ తాగుతాం. అందుకని ఆ ఓట్స్ మనం ఇక్కడ ఇలాగ ఉపయోగిస్తున్నాం. అంటే మనకి బలంగా ఉంటుందని. క్వాంటిటీ ఏమీ అక్కర్లేదు, మీకు లడ్డు వచ్చినట్టు ఉంటే సరిపోతుంది. అలాగా బైండింగ్ కి కొంచెం ఓట్స్ కూడా నేను వేస్తున్నాను, క్రంచి క్రంచిగా అనిపిస్తుంది. అలాగ తర్వాత ఈ బాదం పప్పులు, మన స్లైస్డ్ బాదం పప్పులు కొంచెం తీసుకోండి. తర్వాత అన్ని రకాలైన మిక్స్డ్ అంటే వాల్నట్స్ ఉన్నాయి ఇందులో, బాదం ఉన్నది, కాజు ఉన్నది, అన్ని రకాల అన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొంచెం. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఖర్జూరం. మిక్సీలో తిప్పి ఖర్జూరం పేస్ట్ చేసుకున్నా. ఈ ఖర్జూరం పేస్ట్ ఇలా వేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం. ఇది కూడా క్వాంటిటీ ఏం లేదు, క్వాంటిటీ ఏం లేదు.
అంటే మీకు ఒక్కటి చూడాలి, లడ్డు వచ్చేటట్టు కట్టేటట్టు చూసుకోవాలి అంతే. ఉండలా కడితే చాలు. ఏమైనా టిప్స్ చెప్తారా అంటే ఇప్పుడు ఖర్జూరం ఇవి బాగా టైట్, ఐ మీన్ హార్డ్ ఐటమ్ కదా, మిక్సీలో వేసినప్పుడు ఇట్లా ప్లేట్స్ తిరగడం కానీ, అందుకే ఎక్కువ సేపు కాకుండా ఒక్క తిప్పు తిప్పేస్తే అయిపోతుంది. ఒక పాట పాడకూడదు చక్కగా. నేను లడ్డు కట్టేటప్పుడు స్వీట్ స్వీట్ గా ఒక పాట పాడండి. నేను పాడతానని మీకు ఎలా తెలుసు? అందరి అందరి అంటే తెలియపచ్చి చెప్పింది నాకు. పాడండి మీకోసం ఖచ్చితంగా నేను ఒక పాట పాడతాను. పాడండి సరే మీకోసమే స్పెషల్ గా ఈ పాట. విధవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. విధవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. మనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఇది కూడా మధురిమే. ముద్ద పెడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండలు కడదాం చూడండి, నేను చక్కగా వచ్చేస్తాయి, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తాయని. అందుకని ఇంకా మీకు తెలిసి 3 మినిట్స్ 4 మినిట్స్ కూడా అయినట్లేదు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అయిపోతుంది. ఈ బాదం పప్పులు దీనికి ఇలాగా కనిపించినట్టు పెడుతున్నాను. బాదం పప్పులు ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏంటి, యూజువల్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయో నాకు తెలీదు. మనం స్వీట్స్ తెచ్చుకుంటే ఎనర్జీ బార్స్ అని దొరుకుతాయి. ఎనర్జీ బార్స్ ఏం చేస్తారంటే పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కార్లో ఒక బార్ బయట తీసుకుంటూ వెళ్ళిపోతారు, టైం ఉండదు తినడానికి. అయితే ఒక మఫినో ఒక ఎనర్జీ బారో తీసుకుంటారు. అలాగా మనం ఇదేంటి ఎనర్జీ బార్లు పొద్దున్నే టైం లేదు. ఎస్పెషల్లీ నేను ఒకటి చెప్తాను, లేడీస్ ఎంత కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళ పిల్లలు డ్రెస్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, సర్దుకోవాలి, క్యారీర్లు ఇవ్వాలి, వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళకి కొంచెం ఇలాంటివి ఒక బ్యాగ్ లో కొంచెం వేసుకుని వెళ్ళిపోవాలి, బాష్ చేసుకుని పెట్టుకుని ఒక్కొక్క రోజు వాళ్ళకి టైం ఉంది అనుకోండి ఒక బార్ తినేస్తారు. వాళ్ళకి ఓట్స్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉంది, ఖజూర ఉన్నది, మిల్క్ మేడ్ ఉంది, అన్ని కలిపి వాళ్ళకి మంచి పోషక విలువలు ఇక్కడ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఏంటంటే నేను ఎక్కువ ఐ విల్ పిటీ ఫర్ ద లేడీస్ దోస్ ఆర్ వర్కింగ్, ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు. మనం తినాలనుకుంటాం మనం తినలేం. ఎస్పెషల్లీ నేను 23 ఇయర్స్ ఐ వర్క్ యాజ్ ఎన్ టీచర్, వైస్ ప్రిన్సిపల్ గా వర్క్ చేశా. నేను ఎప్పుడు పిల్లలకి పెట్టేసేదాన్ని, నాకు సర్వెంట్స్ ఉన్నా కూడా నాకు తినడానికి టైం ఉండేది కాదు. అందుకని బాక్స్ కట్టుకుని వెళ్తాం క్లాస్ రూమ్ లో, బెల్ కొట్టగానే టైం అయిపోతుంది, లెసన్ చెప్పడానికి లెసన్ ప్రిపేర్ అయి వెళ్ళాలి, ఇంకేం తినడానికి ఉండదు. ఎప్పుడు అనిపిస్తుంది నాకు, నేను ఎప్పుడైతే నేను అమెరికాలో నేను వెళ్ళి ఉన్నాక చూసాక అనిపిస్తుంది, నిజంగా ఈ బార్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక బార్ తింటూ మనం గబగబ బయటికి వెళ్ళిపోవచ్చు. అలా బార్ అయినా లడ్డు అయినా ఇది బార్ లా కూడా చేసుకోవచ్చు, లడ్డు లా కూడా చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే ఎనర్జీ లడ్డు ఇది, నిజంగానే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ మన కిచెన్ లో ఉండే ఐటమ్స్ అన్నిటితోనే, మనకి కొబ్బరి రెగ్యులర్ ఉంటుంది కిచెన్ లో, కొబ్బరి ఓట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మిల్క్ మీడ్, చాలా మంది ఇళ్లలో మిల్క్ మీడ్ ఉండకపోవచ్చు. అది ఒక్కటి ఉంటే మీతో అన్ని ఉన్నట్టే అనమాట. ఒక్కసారి మిల్క్ మీడ్ లేకపోతే మీరు ఖర్జూరం వేసుకొని ఖర్జూరంతో పాటు కట్టేసుకోవచ్చు, మిల్క్ మేడ్ అవసరం లేదు. ఇప్పుడు మేము మిల్క్ మేడ్ వేస్తున్నామని మీరు మిల్క్ మేడ్ వేయక్కర్లేదు, ఓన్లీ ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు. పాలు పాలు వేస్తే తొందరగా పాడైపోతుంది, పాలు వేయలేము, ఖర్జూరం వేయాలి. ఇక్కడ మనం నెయ్యి అది వేయట్లేదు, మళ్ళీ ఇక్కడ అనవసరమైన ఫ్యాట్ మనం యూజ్ చేయట్లేదు, ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, అన్ని డైలీ మనం వాడే వస్తువులు. స్పెషల్లీ ఓట్స్ మీద మనం ఎక్కువ ఆధారపడతాం కాబట్టి ఈ ఓట్స్ ఇందులో మనం ఎక్కువ వాడుతున్నాం. చాలా మంది నార్మల్ గా జనరల్ పీపుల్ చాలా మంది ఓట్స్ అలా డైరెక్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఇట్లా ఆఫీస్ ఐ మీన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు తప్ప నార్మల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు ఓట్స్ ని జనరల్లీ ఇష్టపడరు. అంటే అదొక అంత ఫ్లేవర్ ఉండదు, అంత టేస్టీ అనిపించదు అని చెప్పి ఇలాగా చేసుకుని తినడం వల్ల మేబీ వాళ్ళు కూడా ఇష్టపడిపోవచ్చు. మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే మనకి రోజు పొద్దున్న ఇడ్లీ కావాలి, దోశ కావాలి, తర్వాత అలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ ఇస్తాం. కానీ మనం కొంచెం మోడిఫై చేసుకున్నాం అనుకోండి, మన మెకానికల్ లైఫ్ లో కొంచెం మనకి మార్పు చేర్పులు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది లైఫ్.
మీరు చెప్పే విషయాల వల్ల నాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ రెడీ అయినట్టు అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ అయిపోయినట్టు కాదు, ఎనర్జీ లడ్డూ రెడీ అయిపోయినట్టుంది. సో ఫైనల్ లడ్డూ చుట్టుతున్నారు. అంటే చూసారు కదండి, చాలా ఫాస్ట్గా ఎనర్జీ లడ్డూ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు మీ అందరి కోసం మరొకసారి, అలాగే తయారు చేసే విధానం కూడా మరొకసారి. ఎండు కొబ్బరి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మిల్క్ పేట్, బాదం పప్పు. ఎలా తయారు చేయాలండి? ఓట్స్ని మంచిగా ఎర్రగా దోరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నాం. తర్వాత ఓట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఖర్జూరు, మిల్క్ మేడ్, బాదం స్లైసెస్, ఎండు కొబ్బరి, ఇవన్నీ కలిపేసి మిశ్రమాన్ని ఉండాలా తయారు చేసుకున్నాం. ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నాము, ఎక్కువ షుగర్ కూడా ఉండదు, లైట్గా ఉంటుంది. అంటే తయారు చేసేసారు, నేను కావాల్సిన పదార్థాలు కూడా మళ్ళీ ఒకసారి చెప్పేశాను. ఇప్పుడు ఫైనల్ స్టేజ్, టేస్ట్ చేసే స్టేజ్. ఫైనల్ స్టేజ్ బాగా నచ్చే సెగ్మెంట్, మీకు నచ్చేటటువంటి ఎనర్జీ లడ్డు. లడ్డు అసలు మనం షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ చేయలేదు, ఇంకా స్వీట్నెస్ కోసం ఏది యాడ్ చేయలేదు. ఖర్జూరంతోనే ఎంత టేస్టీగా ఉంది అంటే రియలీ ఆసమ్ ఉంది. ఇది తిన్నాక నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఏ డౌన్ అవ్వకుండా, లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఈ ఎనర్జీ లడ్డు తిని ఎనర్జీగా వర్క్ చేసుకోవచ్చు. సో మీ అందరు కూడా ఖచ్చితంగా ఎనర్జీ లడ్డు తయారు చేసుకొని ఎనర్జీగా ఉంటారని కోరుకుంటూ, ఇంత చక్కటి ఐటమ్స్ మా కోసం, మా డీటెయిల్ ప్రేక్షకుల కోసం చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం.